కవ్వమడి వరంగల్ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, సురిత, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, భూపాలపల్లి ఇటు మహబూబాబాద్ సంబంధించి సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగియగా చాలా నియోజకవర్గాల్లో 5 గంటలకు ప్రచారం ముగిసింది. పూర్తి స్థాయిలోనైతే ప్రచారానికి తెరపడడంతో పూర్తి స్థాయిలో అధికారులంతా కూడా ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లకు రంగం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ తూర్పు పశ్చిమ నియోజకవర్గాలతో పాటు ఇటు పరకాల కావచ్చు, భూపాలపల్లి, ములుగు, అదేవిధంగా జనగామ, పాలకుర్తి, మహబూబాబాద్, డోర్నకల్ అన్ని మొత్తం 12 నియోజకవర్గాలకు సంబంధించి జిల్లా అధికారులు ఇటు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి భూపాలపల్లి, అదేవిధంగా హన్మకొండ, వరంగల్, అదేవిధంగా జనగామ మొత్తం 6 జిల్లాల్లో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఇవాళ ప్రచారానికి అయితే తెరపడిన సందర్భము ఎల్లుండి అంటే 30వ తేదీన ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ జరగనుండేది. కొన్ని సమస్యాత్మకమైన నియోజకవర్గాలకు సంబంధించి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనున్నట్లు ఇప్పటికే ఈసీ సూచించిన పరిస్థితి. పూర్తి స్థాయిలోనైతే ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎవరూ కూడా అంటే స్థానికేతరులు ఎవరూ ఉండొద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేసిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడైతే లాడ్జులు కావచ్చు, ఎక్కడైనా షెల్టర్ తీసుకున్న క్రమంలో వాళ్ళంతా కూడా ఉండాల్సిన పరిస్థితుల్లో దానికి సరైన కారణాలు చూపెట్టాలని చెప్పి అధికారులు చెప్తున్న సందర్భంలో కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ప్రలోభాలకు లొంగొద్దనే అంశాన్ని కూడా ప్రజలకు అధికారులు సూచనలు చేస్తున్న సందర్భంలో కనిపిస్తుంది. మద్యం కావచ్చు, డబ్బులకు కావచ్చు, ప్రజలు ప్రలోభాలకు గురి కావద్దనే అంశాన్ని అధికారులు అయితే నొక్కి చెప్తున్న సందర్భంలో కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న సందర్భంలో కనిపిస్తూ ఉంది. ఇటు హన్మకొండ జిల్లాతో పాటు మొత్తం 6 జిల్లాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాల్లో ఇటు పూర్తి స్థాయిలో ఇప్పటికే హోమ్ ఓటింగ్ కూడా పూర్తయిన సందర్భం, పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఓటింగ్ కూడా పూర్తయిన నేపథ్యం కనిపించింది. ఇటు వరంగల్ కమిషనర్, పోలీస్ కమిషనర్ పరిధిలోని వరంగల్ ఈస్ట్ కావచ్చు, వెస్ట్ కావచ్చు, అదేవిధంగా పరకాల ఈ అన్ని నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో 4000 పైసిల్కు పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి, దాంతోపాటు కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దింపిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 20 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ళంతా ఓటింగ్కి వచ్చిన క్రమంలో ప్రశాంతంగా ఓటు వేసుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు సునీత. ఈ దీనికి సంబంధించి అన్ని జిల్లాల్లో కూడా అధికారులు ఇప్పటికే అప్రమత్తమైన సందర్భము, అంటే సీ విజిల్ ద్వారా కూడా ప్రజలు ఎవరైనా ఫిర్యాదులు ఉంటే దానికోసం చేసుకోవచ్చని, అదేవిధంగా ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంటే 144 సెక్షన్ కూడా అమల్లోకి వచ్చిన సందర్భం కూడా మనకు కనిపిస్తుంది సునీత. రైట్, రవికాంత్, థ్యాంక్ యూ.